हाई अंडी अंदर बहुत चाल रोजल कदा मन वीडियो तीस एंकंटे चिंल कार्यक्रम एंकंटे मध्य पिल मंदिर चाल मंदिर इले उ वाल फ्री टाइम एक्वर वाल की खाली चला उबी पिल उद्देश्य पिल की उपयोगपेवना चिंतन कार्यक्रम मैं चाहा उदेश पिल की उपयोगपे कदल का पाटल का पद्या का श्लोका वाट मन की पब्लिक पोस्ट जी दयचे एवरना श्री श्री साई सरगम कार्यक्रम भागस्वामी कावाले पिल को टेंट्स परचय से मे वाले कला चौदह द्वारा वाणी परचय से लकी चाल चला बेबी जय तेलुगु तल्ली चैनल लकी कार्यक्रम प्रसार वारी मे श्री श्री साई सरगम तरफ हृदयपूर्वक धन्यवाद मेम चपे रोज कार्यक्रम वाणु प्रसार दयचे श्री श्री साई सरगम कार्यक्रम नचते कार्यक्रम लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी एंदुकंटे मीकु तेलुसु मेमु गत 2013 नुंचि इप्पटिवरकु कूडा एन्नो एन्नो सेवा कार्यक्रमालु चेस्तां श्री श्री साई सरगम द्वारा मेमु चेस्तुन्न सेवा कार्यक्रमालकु चाला चाला मनी अवसरं उंटुंदि अलागे फैनांशियल गा माकु चाला मेंबर्स अंदरू अलागे डिस्ट्रिब्यूटर्स कूडा माकु चाला चाला बैकग्राउंड इस्तुन्नारु వాటన్నిటికీ ఉపయోగపడే విధంగా నా ఓన్ టాలెంట్స్ ని కానీ అలాగే ప్రపంచంలో కొత్త కొత్త వ్యక్తులను మనం పరిచయం చేసుకుంటూ మా లెంత కళతో ద్వారా మేము కొంతమంది పిల్లల యొక్క టాలెంట్స్ ని అలాగే మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం చేసుకుంటూ రెగ్యులర్ గా ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాం దానిలో భాగంగానే మనం లక్కీ పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా మనం పెడుతున్నాము లక్కీ మల్టీ టాలెంటెడ్ అలాగే మీ పిల్లలకు ఎవరికైనా టాలెంటెడ్స్ ఉంటే వాళ్ళు కూడా మాకు పంపించండి మధ్య మధ్యన పిల్లలకి కూడా మేము ప్రసారం చేస్తూ ఉంటాము అలాగే జై తెలుగు తెలుగు ఛానల్ వారికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా తరిగంప సంస్థ తరపున మా సేవా కార్యక్రమాలు కానీ మా కార్యక్రమాలు కానీ మేము ఏదైనా ఆర్ట్ని ఈరోజు అమ్ముకుంటున్నారు చాలామంది ఏదైనా ఒక పద్యమో పాట చెప్తే దానికి ఫీజు వసూలు చేస్తున్నారు కానీ ఏమీ లేకుండా మేము ఉచితంగా చాలామంది విద్యార్థులకి ఈ లలిత కళాగౌరవం ద్వారా గత 5 ఇయర్స్గా మేము ఫ్రీగా అందించడమే కాకుండా విద్యార్థులకు ఉన్న టాలెంట్ని కూడా మనం గుర్తిస్తూ వాళ్ళకి ఎన్నెన్నో బహుమతులు కూడా ఇస్తున్నాము అందులో భాగంగా మనం చాలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము కరోనా సహాయ కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నాం వాటన్నిటికీ కూడా చాలా మనీ అవసరమవుతుంది చూద్దాము మన సరిగమప ఛానల్ పెట్టాలంటే మేము డబ్బు కోసమనే కాదు మా టాలెంట్స్ మేము చెప్పుకోవడానికి ఒకవేళ మా కార్యక్రమాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఉపయోగపడేటట్టు మీ అందరూ మాకు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈరోజు మీకు తెలుసు ప్రకృతి గురించి పంచభూతాల గురించి మనం మొన్న చాలా చాలా విషయాలు చెప్పుకున్నాం అందులో భాగంగానే నేను ఇంకా అంటే పబ్లిక్ కానీ యూత్కి కానీ లేకపోతే వాళ్ళకి మెసేజ్ ఇచ్చేటట్టు ఉండేటట్టుగా నేను కొత్త కొత్త కార్యక్రమాలు రూపొందించాలనుకుంటున్నాను దానిలో భాగంగా పంచభూతాలు మనకు తెలుసు మనిషి గాలి నీరు నిప్పు నేల ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాలు మనకి మన చుట్టూ ఉన్న పంచభూతముల ముఖ పంచకములై అని ఒక పాటలో కూడా ఉంటుంది అలాగే మనిషి ఇంట్లో ఏవి లేకపోయినా కూడా ఈ సృష్టిలో మనంతా కూడా ఇదంతటితో ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ పంచభూతాలలో మనం మనిషి బ్రతకడానికి కావాల్సిన గాలి గాలి గురించి మనం కొన్ని కొన్ని విషయాలు చెప్పుకుందాం కొన్ని కొన్ని విషయాలతో మేము ముందుకు రావాలనుకున్నాను ఎందుకంటే గాలి లేకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకపోతే మనిషి పీల్చుకోకపోతే ఆకలి తినకుండా ఆకలి అంటే అన్నం తినకుండా కొన్ని సంవత్సరాలు ఉండగలేము కొన్ని రోజులు ఉండగలేము కొంత వరకు బతుకుండగలేము కానీ గాలి పీల్చుకోకుండా మనిషి కనీసం ఒక్క సెకండ్ కూడా బతుకుండలేడు కాకపోతే కాబట్టి ఆ గాలి ఎంత స్వచ్ఛంగా ఉండాలి గాలి ఎంత ప్యూరిఫైగా ఉంది ఈరోజు మనకు తెలుసు కరోనాతో ప్రపంచం అంతా అల్లాడిపోతుంది ఆక్సిజన్ దొరకక ఆక్సిజన్ సిలిండర్స్ మనం ఎంత ఘోరంగా బుక్ చేసుకున్నామో మనకు తెలుసు బెడ్లు దొరకక మనుషులు ఎలా అల్లాడిపోతున్నారో తెలుసు వీటన్నిటిని చూసుకుంటూ మనం ఈ జీవకోటిని అన్నిటినీ కూడా శాసించేది గాలి కాబట్టి పచ్చని చెట్లను ప్రకృతికి మెట్లు అంటారు ఎందుకంటే మన తర్వాత జనరేషన్ వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉండాలంటే చెట్లను నాటండి పిల్లలకి ఇప్పుడు మనకు తెలుసు జూన్ జూలై నెల వచ్చేస్తుంది జూన్ అయిపోతుంది ఇప్పటికీ కూడా వర్షాలు లేవు ఇంకా వర్షాలు పడలేదు ఆకాశం వైపు నేనైతే రోజు చూస్తున్నాను
ఎందుకంటే నాకు ఇష్టమైన కాలం వర్షాకాలం. ఆ వర్షం పడుతుందేమో అంటూ నేను రోజు వచ్చి చూస్తున్నాను. కనీసం వర్షం లేదు, కనీసం మనం పీల్చుకునే గాలి కూడా ప్రశాంతంగా అంటే చల్లగా అనిపించట్లేదు. అలాంటి టెంపరేచర్స్ మనకి తెలుసు వాతావరణంలో ఒక రకమైన ఫోక్ కాలుష్యం ఎక్కువైపోయి పొగ మంచు టైప్లో వచ్చి మనం బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పిల్లలకి మనకు తెలుసు సమ్మర్ వస్తుంది, ఇంకుడు గొంతుతామంటాము, నీటిని సేవ్ చేయడం కోసం ఇంకుడు గొంతుతామంటాము. అలాగే పర్యావరణాన్ని ప్రేమించే, ప్రకృతిని ప్రేమించే చాలామంది వాళ్ళందరూ కూడా సీడ్ బాల్స్ తయారు చేస్తారు. ఆ సీడ్ బాల్స్ తీసుకెళ్ళి కొండల మీదకి పిల్లలకి స్కూల్స్ ఉంటే స్కూల్స్లో పిల్లల చేత తయారు చేయించి ఈ 3 నెలలు కూడా పిల్లలతో సీడ్ బాల్స్ వేస్తారు. కాబట్టి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి వేసవికాలం వచ్చింది, మామిడి చెట్లు మామిడి పళ్ళు చాలామంది తింటున్నారు. ఇప్పుడు మనకు 100 రూపాయలకే 3 కేజీలు మామిడి పళ్ళు వస్తున్నాయి. కాబట్టి మామిడి పళ్ళు కొనుక్కోండి, ఆ మామిడి పండు తినండి. ఆ మామిడి పండుని ఒక చిన్న డొక్కులో, వేస్ట్ డొక్కులో, మన ఇంట్లో ఉన్న వేస్ట్ డొక్కు కానీ లేకపోతే థర్మోకాల్ చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసెస్లో కానీ లేకపోతే థర్మోకాల్ సీడ్స్లో కానీ దీంట్లో ఒక దాంట్లో వెయ్యండి. అది వచ్చిన మొక్కని ఎవరింటి ముందు వాళ్ళ మామిడి మొక్కని తీసుకెళ్ళి వెయ్యండి. సీడ్ అంటే ఏమో తెచ్చి వేసేయక్కర్లేదు, మనం వేసే మామిడి మొక్కే మనకు ఒక సీడ్. కాబట్టి పర్యావరణ ప్రేమికులు పిల్లలకి మనం ముందుగానే నేర్పించవలసింది ఏమంటే, ఈ వచ్చే జనరేషన్లో మనం ఎలా ఉంటుంది, ఈ గాలి లేక మనిషి ఎంత ఇబ్బంది పడతాడు, మనిషికి అసలు శ్వాస తీసుకోవడానికే, మనిషి బ్రతకడానికి కావాల్సిన ఈ గాలి తీసుకోవడానికి మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం. ప్రాణవాయువు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నిలిచి ఉంటుంది. కాబట్టి పంచభూతాలు మన అరచేతిలో చూపిస్తాం. అలాగే ఈ ప్రకృతి అంతా కూడా మనకి మన గుప్పిట్లో పెట్టుకోవాలంటే, మనిషి దాన్ని శాసించాలంటే, మనిషి ఒక జీవన విధానంతో కరెక్ట్గా ఉండాలంటే, అలాగే ఆ మనిషి చేయవలసిన కొన్ని పనులు కూడా బాధ్యతగా చేయాలి. ఎక్కువగా గాలి పీల్చే అంటే పూర్వ రోజుల్లో మనుషులు చాలా బాగుండేవారు, ఆరోగ్యంగా ఉండేవారంటే ఋషులు మంచి గాలి పీల్చేవారు, వాళ్ళు వనాల్లో ఉండేవారు, అలాగే తపస్సులు చేసేవారు. ఆక్సిజన్ అప్పుడు పొల్యూషన్ లేదు, ఇప్పుడంటే మనకి ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, నీరు కాలుష్యం, తినే ఆహార అన్ని కాలుష్యాలు. కాబట్టి అప్పుడు అలాంటి కాలుష్యాలు లేవు. కాబట్టి వారు హ్యాపీగా ఉండేవారు, చాలా బాగా ఎక్కువ రోజు జీవించేవారు. కాబట్టి ఎక్కువ గాలి పీల్చుకునేవారు, తక్కువ ఆహారాన్ని తీసుకునేవారు, ఆహారాన్ని కూడా క్రమబద్ధంగా తీసుకునేవారు, సాత్విక ఆహారాన్ని తీసుకునేవారు, మాంసాహారం. ఇప్పుడు మనం తింటున్నది అంతా కూడా పిల్లలంతా కూడా జంక్ ఫుడ్ తింటున్నారు. కాబట్టి పిల్లలు ఎక్కువ రోగాల బారిన పడిపోతున్నారు. అలాగే మానవ శరీరం కూడా ఇవన్నీ కూడా మనం ఎక్కువ మంది మనం చెప్తుంటారు, మనిషి శ్వాస తీసుకుంటేనే మనిషికి జీవం ఉన్నట్టు, ఆ శ్వాసను తీసుకోకపోతే మనిషి జీవం లేనట్టు. కాబట్టి ఈ పంచభూతాల్లోని ఈ గాలి, నీరు, నిప్పు అన్నిటిని కలుపుకుంటూ మనం మనిషిని అంటే మనిషి పుట్టినప్పుడు ఎలా పుడతాడు, చనిపోయినప్పుడు ఈ వీటన్నిటికీ కైంకర్యం చేస్తూ మనం ఆ మనిషిని దహన కార్యక్రమాలు చేస్తాం. అంటే నిప్పు నీరు అన్నీ మనం చూడండి, పట్టుకున్నప్పుడు మనం కొండతో మన నీళ్లు పట్టుకుని వెళ్తాము, అగ్నికి దహనం చేస్తాము, అలాగే మట్టి కొంతమంది భూమిలో పాతి పెట్టి ఇవన్నీ కూడా అంటే పంచభూతాల్లో అక్యం చేస్తారు మనిషి చనిపోయి. కాబట్టి మనిషికి ఈ భూమండలానికి ఈ పంచభూతాలకి ఈ ఉంది. కాబట్టి మనం తీసుకునే గాలి స్వచ్ఛంగా ఉండాలి. ఎందుకంటే మనం చాలా ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలి. కాబట్టి ఈ రోజుల్లో మనకు తెలుసు గాలి కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు కానీ లేకపోతే గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ చాలా వ్యాధులతో మనం బాధపడుతున్నాం. ఈ కాలుష్యం పొగ వల్ల ఆక్సిజన్ కూడా కొనుక్కుంటున్నాం. కాబట్టి ఎక్కువ జనాభా ఎక్కువగా పెరిగిపోవడం కూడా దీనికి ప్రధాన కారణం చెప్పాలి. జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, విపరీతంగా పెరగడం వల్ల మనిషి అంటే ఒక పాట ఉంటుందండి సాగర సంఘంలో, చాలా బాగుంటుంది కదా అది, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, చంద్రకళాధర సహృదయ సాంద్రకళా పూర్ణవోదయ లయ నిలయ. అందులో పంచభూతములు ముఖ పంచకములు ఆరు ఋతువులు ఆహార్యములు అంటూ చాలా గొప్పగా చెప్తారు. అలాగే చాలా పాటల్లో చూడండి మనకి చల్లని చిరుగాలి నిన్నొక సంగతి అడగాలి అంటావు. ఎందుకంటే గాలి వీచినప్పుడు మనకి మనిషికి చాలా అనుబంధాలు గాలితో ముడిపడి ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కాకపోతే లేకపోతే అనుబంధాలు కానీ ఆప్యాయతలు కానీ ప్రేమ వీచేటి గాలులను నేనడిగా
చాలా చాలా బంధాలు అనుబంధాలు కానీ ఆప్యాయతలు కానీ ఈ గాలితో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం కరోనాతో చాలా చాలా మంది పెట్టెలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. అసలు అస్తవ్యస్తం అయిపోతుంది ఆరోగ్య పరిస్థితులు, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. అసలు బయటికి వెళ్ళి ఈరోజు నేను మార్నింగ్ బ్యాంక్కి వెళ్ళి ఆధార్ కార్డు చేయించుకుందామని బ్యాంక్కి వెళ్తే ఆ బ్యాంకులో జనం చూసి నాకు 5 నిమిషాలు ఊపిరి అసలే మనం మాస్క్ని పెట్టుకుంటున్నాం, ఆ మాస్కులతో బ్రీతింగ్ అందట్లేదు. ఇమీడియట్గా నేను గాలి గురించి ఏదైనా చేద్దాము ఒక వీడియో అనిపించి ఇమీడియట్గా ఇంటికి వచ్చిన ఒక 10 నిమిషాల్లో కూర్చొని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ గురించి మనం ఆలోచించుకుంటేనే చాలా బాధేస్తుందండి. మనం ఏం చేయగలం, మన పిల్లలకి మనం ఏం అందించగలం. ఈరోజు మనం జూదుగుద్దు కానీ తుత్లీ కానీ తుఫాన్ల వల్ల చాలా చాలా వందల వేళ్ల ఏళ్ళు బ్రతుకున్న చెట్లన్నింటినీ కోల్పోయాం. అలాగే పిట్టలు రాలిపోయినట్టు మనుషులు రాలిపోతుంటే మన కళ్ళ ముందు చిన్న చిన్న పిల్లలు కరోనా థర్డ్ వేవ్ ఊహించుకుంటే మనకి ఎంత భయానకంగా ఉంటుందో, దానికి మనవంతు ప్రయత్నం ఏం చేయగలమో మనం ఆలోచించాలి. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ బ్రీతింగ్ తీసుకోవడానికి మనం పడే బాధలు కానీ, ఆ బ్రీతింగ్ అందక ఆ అస్తవ్యస్తం అయిపోతున్న ఆ చావులు కానీ మనం చూస్తుంటే చాలా బాధేస్తుంది. కాబట్టి పర్యావరణ ప్రేమికులుగా, అలాగే అంటే ప్రకృతిని ప్రేమించడమే కాదు, ప్రకృతిలో అంటే రాజ్యాంగం మనిషికి కొన్ని హక్కులు ఇస్తుంది, హక్కులతో పాటు కొన్ని విధులు బాధ్యతలు కూడా చెప్తుంది. దానిలో బాధ్యతగా మనం పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది, పర్యావరణాన్ని ప్రేమించాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు మనం అడవులు పెంచాల్సిన బాధ్యత ఉంది, అలాగే రాలిపోతున్న చనిపోతున్న చెట్లను మనం వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఈ గాలి మనకి అంటే ఎన్ని అనుబంధాలు కానీ ఆప్యాయతలు కానీ చల్ల గాలి వేసింది, ఏదైనా గుర్తొస్తుంది. ఎక్కడైనా ఈ రోజుల్లో విదేశాలకు వెళ్ళిపోతున్నారు, వైఫ్స్ ఇక్కడ ఉంటున్నారు, హస్బెండ్స్ అక్కడ ఉంటున్నారు, చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఇలా ఇలా ఉంటున్నారు. ఒక చిన్న గాలి వేసింది, ఆ భర్తతో గడిపిన మధుర గుర్తులు భార్య గుర్తొస్తాయి. అలాగే తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు, లేకపోతే ప్రేమ బంధాలు కొంతమంది ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటారు, ఇలా ప్రేమించిన వ్యక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ గాలి చల్లని గాలి వీగ ఆ గాలి వీగనే మనకు మూల పరిమళాలు కూడా వస్తాయి. ఎంత అందంగా అద్భుతంగా ఒక సన్నజాజి పూల పరిమళం చూడండి, మల్లెపూలు చూడండి. ఆ గాలే వీగిపోతే మనకి పరిమళం రావు, ఈ సువాసనలు రావు, ఒక మంచి అంటే మనకి మనిషికి స్మెల్ అనేది రాదు. కాబట్టి ఆ గాలి కాలుష్యం అవ్వకుండా ఆ గాలిని మనం ఎలా సంరక్షించుకోవాలి, అలాగే ప్రకృతిలో మనం పంచభూతాలను ఎలా కాపాడుకోవాలి అనే కంటిన్యూషన్గా మనం వీడియోస్ చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఇందులో భాగంగా గాలి గురించి ఇంకా మనం కంటిన్యూషన్ వీడియోస్ చేసుకుందాం. నా వీడియోస్ నచ్చినట్టయితే నాతో పాటు చిన్నారి పిల్లలు కూడా, మీ పిల్లలు ఎవరైనా ఉంటే ఆ పిల్లల వీడియోస్ కూడా మీకు నాకు సెండ్ చేయాలనిపిస్తే దయచేసి శ్రీ శ్రీ సాయి సరిగమ్మ నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, మీ పిల్లల టాలెంట్స్ని మాకు సెండ్ చేయండి, మేము వాటిని మా ఛానల్ ద్వారా బయటికి పంపిస్తాము. అలాగే శ్రీ శ్రీ సాయి సరిగమ్మ కార్యక్రమాలను ఆదరిస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే జై తెలుగు తెలుగు ఛానల్ వారికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ శ్రీ సాయి సరిగమ్మ కార్యక్రమాలు మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకంటే మీ లక్కీ బాగా చెప్తుంది కదా, చిన్నపిల్లలు చాలా బాగా చెప్తారు. మీరు కూడా సేమ్ ఇలాగ మీ పిల్లల్ని ఎవరైనా నా వీడియోస్ చూసిన వాళ్ళు, మీ పిల్లలు ఎవరైనా ఇలా ఉంటే మా మేము చేసే కార్యక్రమాలు అభిమానించిన వాళ్ళు ఉంటారు, మా మెంబర్స్ ఉంటారు, మా లైఫ్ మెంబర్స్ కానీ మా షార్ట్ మెంబర్స్ కానీ ఎవరైనా వాళ్ళందరూ కూడా మీ పిల్లల తాలూకు అయితే మా కార్యక్రమాలు అభినందిస్తూ మీ పిల్లలతో చక్కగా వీడియో చెప్పి మా సంస్థని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ హర్ష.